సో ఇప్పుడే ఎఫ్ఐఆర్ మూవీ చూస్తాను. అంటే నిజంగా చెప్తాను, ఒక ఎక్సలెంట్ మూవీ అన్నమాట, ఎక్సలెంట్ థ్రిల్లర్. అంటే చాలా కొన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ తర్వాత నేను వచ్చేసి ఒక మంచి థ్రిల్లర్ మూవీ నేను చూస్తాను. అంటే ఇది యాక్షన్ థ్రిల్లర్ అనల్లా, సస్పెన్స్ థ్రిల్లర్ అనల్లా, క్రైమ్ థ్రిల్లర్ అనల్లా, లేకపోతే డిటెక్టివ్ థ్రిల్లర్ అనల్లా నాకు అర్థం కాలేదు, కానీ ఒక మంచి థ్రిల్లర్ మూవీ అనమాట ఎఫ్ఐఆర్ వచ్చేసి. అంటే ఇప్పుడు నాకు పర్సనలీ నాకు నచ్చినది ఏంటంటే ఈ మూవీలో విష్ణు విశాల్ యాక్టింగ్ అనమాట ఎక్సలెంట్గా చేస్తున్నారు. విష్ణు విశాల్ కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ హీరోయిన్ యాక్టింగ్ రైజా విల్సన్ కావచ్చు, మన మంజుమ మోహన్ ఉందన్నమాట, సాహసం సాహసగా సాగిపో నాగ చైతన్య మూవీ అంతే కదా ఆ మూవీ యాక్ట్రెస్. సో ముగ్గురు అయితే యాక్టింగ్ ఇరగదీస్తారు. ప్లస్ అదేవిధంగా అందరూ చెప్పే విధంగా ఏంటంటే మన గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనమాట ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అయితే యాక్టింగ్ ఇరగదీస్తారు. మన మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సీరియస్లీ నేను చెప్తాను, ఈ రోజు చూసిండే బెస్ట్ మూవీ ఇదేనమాట ఎఫ్ఐఆర్ వచ్చే సీరియస్లీ. అంటే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఈ మూవీ ద్వారా మనకి ఇచ్చిన ఒక మంచి మెసేజ్ ఏంటంటే, అంటే ముస్లిం పేరు చెప్తే యాక్చువల్లీ టెర్రరిస్ట్ కింద ఫైండ్ అవుట్ చేయడము, లేకపోతే టెర్రరిజంతో రిలేట్ చేయడము ఇట్లంతా చేయొద్దండి, ఇండియన్ ముస్లిమ్స్ కూడా రెస్పెక్టివ్ అండి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చినారనమాట. సో దాంతోపాటు ఏంటంటే అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బ్రో, ఎస్పెషల్ అయితే సెకండ్ హాఫ్ అనమాట, హై లెవెల్ ట్విస్ట్లు అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అలీ బకర్ అబ్దుల్లా ఎవరు 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 దానికోసం ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ పర్సన్ కాదు, సెకండ్ పర్సన్ కాదు, థర్డ్ పర్సన్ కాదు, లాస్ట్కి ఫోర్త్ పర్సన్ అని తెలుస్తుంది అనమాట. సో ట్విస్ట్ల మీద ట్విస్ట్ అంతా రన్ అవుతూ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. ఇంకా లాస్ట్లో తెలుస్తుంది మనం వచ్చేసి యాక్చువల్లీ ఒక ఇన్నోసెంట్ పర్సన్, ఒక ఇన్నోసెంట్ ముస్లిం వచ్చేసి ఈ పోలీసులు అంతా ఒక టెర్రరిస్ట్ చేస్తారని మనం అనుకుంటాం అనమాట, కానీ లాస్ట్లో మిషనే కంప్లీట్లీ డిఫరెంట్ అని మనకు తెలుస్తుంది అనమాట. సో ఒక ఎక్సలెంట్ థ్రిల్లర్, ఒక ఎక్సలెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. నాకు బయటకు వచ్చిన తర్వాత నాకు ఒకటే అనిపించింది బ్రో, అమ్మయ్య ఈ రోజు వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ ఒక మంచి మూవీ చూసి వెళ్తానమని నాకు ఫీలింగ్ వచ్చింది అనమాట. ప్లస్ కాస్ట్ గురించి చెప్పుకోవాలా, మన అరణ్యలో విష్ణు విశాల్ ఇరగదీస్తారనమాట. మనకు తెలిసినది విష్ణు విశాల్ మన గుత్తా జ్వాల హస్బెండ్ అనమాట, తను వచ్చేసి యాక్చువల్లీ తన యాక్టింగ్ ఇరగదీస్తారు తన బాడీ స్ట్రక్చర్ కానీ అంతా. సో దానితో మంజుమ మోహన్ తను యాక్చువల్లీ కొంచెం ఫిజికలీ కొంచెం ఫ్యాట్ అయినప్పటికీ తను కూడా యాక్టింగ్ ఇరగదీసింది అనమాట. అసలు మళ్ళీ బ్యాక్ టు మూవీస్ వచ్చి అండ్ అట్ ద సేమ్ టైం రైజా విల్సన్, సో అంత యాక్టింగ్ కానీ లేకపోతే వారి క్యారెక్టరైజేషన్స్ కానీ లేకపోతే అంత బాగుందన్నమాట. ఇంటర్వెల్ ముందు కూడా ట్విస్ట్ అంతా చాలా బాగుంది. ఓవరాల్ ఏంటంటే ఒక మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ బ్రో, ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఇప్పుడు మనకు రాక్షసుడు లేకపోతే తమిళ థ్రిల్లర్స్, తెలుగు ఏజెన్సీ సాయి శ్రీనివాస ఆత్రేయ కావచ్చు, ఇట్లాంటి థ్రిల్లర్స్ వస్తే మనకి ఏ ఫీలింగ్ వస్తుందో. సో నాకు కూడా చూసిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ వచ్చింది బ్రో. ఎఫ్ఐఆర్ సినిమా మామూలుగా లేదండి, సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇండియాలో ప్రతి ఒక్క కామన్ మ్యాన్, ప్రతి ఒక్క వ్యక్తి చూడవలసిన సినిమా ఎఫ్ఐఆర్, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది సినిమా. ఒక ముస్లిం కుర్రోడు, హిందూ కుర్రో, హిందూస్ కలిపి తీసిన సినిమా ఎంత బాగుందంటే అంత బాగుంది, అంత న్యాచురల్గా ఉంది. అసలు ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఎవ్వరు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా అనేది మన కోసం కాదు, మన ఇండియా కోసం తీసిన సినిమా, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రో. మరి ఇప్పుడే సినిమా చూడడం జరిగింది, ఈ ఫ్రైడే ఏంటో నాకు కలర్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి మూడు సినిమాలు చూసాం, మూడు సినిమాలు మంచి మంచి రెస్పాన్స్ ఇచ్చే, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేనైతే సినిమా లవర్గా. డైరెక్టర్ ఎవడు బ్రో? మను అనా, ఏం పేరు? మను ఆనంద్ అంట. అబ్బా 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 అబ్బా, ఏం తీసాడంటే క్లైమాక్స్ సీన్ అయితే సినిమాకి ఆయువు పట్టు బ్రో. ఈయన పేరు ఎవరు ఎవరు యాక్టర్ బ్రో? విష్ణు విశాల్ బ్రో. బ్రో సన్మానం చేసేటప్పుడు వేస్తారు షాల్, వచ్చాడు విష్ణు విశాల్ ఇండస్ట్రీకి కొత్తగా, కొత్త హీరో వచ్చాడు విష్ణు విశాల్. ఇంతకుముందు కూడా చాలా మూవీస్లో చూసాం మనం, సూపర్ బ్రో, యాక్టింగ్ సూపరు. ఆ కథ కథనం మాత్రం, ఆ లాగిన విధానం, డైరెక్టర్ బా ఎలా పడితే అలాగే, ఇంకా మామూలు కాదు, ఫుల్ జోష్ నింపాడు కుర్రోళ్ళలోని. ప్రతి సీన్ టు సీన్ ఇంట్రెస్టింగ్ బ్రో, ఇంట్రెస్టింగ్ బ్రో. మన ఇండియాకి ప్రధాని మోదీ ఈ సినిమాలో ఉంటాడు తీవ్రవాది, కానీ అవునా కాదా అన్నదే ట్విస్ట్. ఆ ట్విస్ట్ కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్గా సినిమా హాల్కి వచ్చి సినిమా చూసేయండి, సూపర్గా ఉంది. ఎఫ్ఐఆర్ నేను చెప్తున్నా, పిల్లం బిడ్డలతో, పిల్లలతో, పసిపాపలతో, పసికోనలతో, ప్రతి ఒక్కరితో రాగల చూడగలిగే సినిమా ఇది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎఫ్ఐఆర్ ఇప్పుడే చూశాను బ్రో, అంతకుముందు బుల్లితెరలో మనకు ఎఫ్ఐఆర్ అని ఒక సిరీస్ వచ్చేది, అది ఎంత హిట్. ఈ సినిమా కూడా అంతే హిట్ బ్రో. బ్రో ఇది ఒక రీజనల్ కంటెంట్ కాదు బ్రో, ఇది పాన్ ఇండియా సినిమా. ఇది తమిళ్లో మాత్రం రిలీజ్ చేసేస్తే ఓకే అని కాదు, తెలుగులో కూడా రిలీజ్ చేశారు నాకు తెలిసి. ఇది హిందీలో కూడా రిలీజ్ అయిందో తెలీదు, హిందీలో కూడా రిలీజ్ అవ్వాలా అయ్యిందో తెలియదు. మొత్తానికి ఇది పాన్ ఇండియా స్టోరీ, ఇది ఒక ఇండియన్ సినిమా స్టోరీ బ్రో. ఇది మాత్రం సూపర్ బ్రో సినిమా. హీరో విష్ణు విశాల్ అతన్నైతే నేను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నా, రాక్షసుని సినిమా అప్పటి నుంచి. ఎరగ కొట్టేస్తాడు బ్రో, అతని యాక్టింగ్ మామూలు లేదు, అతని ఫిట్నెస్ బాగుండదు. ఆ యాక్షన్ సీన్లో అయితే న్యాచురాలిటీ బ్రో అంత న్యాచురాలిటీ అసలు ఈ మధ్యకాలంలో లేదు బ్రో, అంత బాగుంది సినిమా మాత్రం. ఎఫ్ఐఆర్ అని సినిమా బుల్లితెరలో అప్పుడున్న ఎఫ్ఐఆర్ ప్రోగ్రామ్ ఎంత హిట్టో, ఈ ఎఫ్ఐఆర్ సినిమా అంత హిట్ బ్రో. పాన్ ఇండియా స్టోరీ, ఇది మాములు లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు ఎరగ తీసేశారు బ్రో సినిమా మాత్రం, గుండెలు కద్దుకుపోతే ప్రతి ఒక్కరికి అనమాట. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి బ్రో సినిమాని. బాయ్. ఐ జస్ట్ సీన్ ఎఫ్ఐఆర్ మూవీ, ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్. యాక్చువల్లీ సినిమా చూస్తే దీని అమ్మ రంగం, వీడొక్కడే ఇలాంటి గటికుడు,
ఆ రేంజ్ ఫిలిమ్స్ గుర్తొచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే ఫిలిం ఇన్ రీసెంట్ టైమ్స్ ఐ ఎవర్ సీన్ లైక్ దిస్ మూవీ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు హీరో నా ఆ హీరో ఎవడో తెలియదు కానీ బ్రో ఏం ఉన్నాడు హ్యాండ్సమ్గా యూరి అని ఒక మూవీ వచ్చింది హిందీలో నేషనల్ అవార్డ్ గెట్టింగ్ మూవీ అది అలాంటి మూవీ ఈరోజు నేను చూసా అనిపించింది వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను మూవీకి బాబోయ్ కూర్చోబెట్టాడు సీట్లో లాస్ట్ 40 మినిట్స్ ఫిలిం నెక్స్ట్ లెవెల్ ఉంది బాబోయ్ ఎఫ్ఐఆర్కి ఒక మీనింగ్ ఉంటుంది సినిమా చూస్తే తెలుస్తుంది అది ఒక ముస్లిం కుర్రాడు ఇండియా కోసం ఒక ముస్లిం అబ్బాయి వాళ్ళ మదర్ ఇద్దరు చేసిన త్యాగమే ఎఫ్ఐఆర్ సినిమా నిజంగా కళ్ళంబట్టి నీళ్ళు వస్తాయి అంటే దేశం కోసం అన్సంగ్ హీరోస్ అంటారు కదా అంటే వాళ్ళకి ఫేమ్ రాదు డబ్బులు రావు పలుకుబడి ఉండదు ఏం ఉండవు కానీ వాళ్ళు ఒక త్యాగం చేసేస్తారు బాబోయ్ అల్టిమేట్ ఉంది నిజంగా చాలా ఏడుపు అదే హైలైట్ యాక్షన్ సీక్వెన్సెస్ డిఓపి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ హైలైట్స్ థ్యాంక్ యూ చాలా బాగుంది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈరోజు ఎఫ్ఐఆర్ చూశాను ఈరోజు ఇంత ఇంతకాలం నుంచి ఇలా ఇంత మంచి మూవీ ఎప్పుడు చూడలేదండి నిజంగా చాలా ఒక థ్రిల్లర్గా అనిపించింది ఎక్కడ బోర్ అనిపించలేదు ఈరోజు చూసిన మూవీలో మాత్రము చూపించింది ఎలా అంటే ఒక టెర్రరిస్ట్ కావడానికి ఏ మతము అవసరం లేదండి లాస్ట్కి ఏదో లాస్ట్కి ఏదో రివీల్ చేశారు ఇది ఒక మిషన్ అని చూపించారు చూడండి అది మాకు చాలా బాగుంది సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు ఒక హెడ్ఏక్ వస్తుంది ఒక లేడీస్ని చూస్తే బోర్ అనిపిస్తుంది ఒక ఫైటింగ్ దగ్గరని ఎక్కడ మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు చాలా బాగా అనిపించింది సినిమా హీరో యాక్టింగ్ చాలా బాగుంది చూడడానికి అయితే చెప్పలేనంత జెన్యున్గా చేశారు అసలు అనుకోలేదు లాస్ట్కి ఇది ఒక మిషన్ అనేది లాస్ట్ రివీల్ చేశారు చూడండి అది మాత్రం చాలా ఎగ్జైటింగ్ ఉందండి హీరోయిన్స్ కూడా చాలా బాగుంది చాలా బాగా ఫైటింగ్ చేశారు ఆమె బైక్ డ్రైవింగ్ అనగా అది అసలు లాస్ట్గా అది రివీల్ చేశారు చూడండి హీరోయిన్ కూడా అది కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది యాక్టర్స్ మాత్రం మదర్ సెంటిమెంట్ అనేది చాలా హ్యాపీ అనిపించింది చూసండి చాలా బాగా చేశారండి చూడడానికి మాత్రం వాళ్ళు ఎక్కడ ఏది అనిపించలేదు మాత్రం మతభేదం లేకుండా చూపించారు చాలా బాగుందండి అది థ్యాంక్ యూ అండి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఎలా ఉంది మూవీ మూవీ ఎలా ఉందని నేను చెప్పను ఓకేనా పుష్పలో ఉన్నది ఫాయిద్ ఫాజల్ ఈ సినిమాలో ఉంది విష్ణు విశాల్ ఇచ్చాడు భయ బాగాలేదు హీరోయిన్ రబ్బా మన ఆవకాయ బద్ద ఇంకో వేరే లెవెల్లో తీసింది ఇటువంటి సినిమాలు రావాలి యాక్షన్ సీన్స్ కానీ పైనుంచి కిందకి ఎలివేషన్ అయితే ఏమి ఇచ్చాడు భయ్య ఈ సినిమా డైరెక్టర్ అతను డైరెక్టర్ మాత్రమే కాదు ఖచ్చితంగా అతను అయితే డిక్టేటర్ అని చెప్పాలి మన్ను అంట మీ అందరి ఇంట్లో చేస్తారు జున్ను ఈ సినిమాలో ఉంది మన్ను ఖచ్చితంగా చాలా బాగుంది సినిమా వేలియేషన్స్ కానీ ఎవిలియేషన్స్ కానీ వేరే లెవెల్లో తీశారు నేను ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చాలా చూశాను ఇగో అక్క మా అక్క జ్వాల అక్క జ్వాల అక్క బాగా ఎరగదీశాడు అక్క మామూలుగా లేదు మీ ఇద్దరికి ఇంకో ఇదే దిష్టి మీ ఇద్దరు చెప్తాను కదా మంచి దిష్టి ఎప్పుడైతే అక్క భావన పెళ్లి చేసుకుందో ఎప్పుడైతే ఆ భావన పెళ్లి చేసుకుందో తమిళ ఇండస్ట్రీ నుంచి మన తెలుగు ఇండస్ట్రీ కూడా వచ్చాడు నేను ఫస్ట్ టైం చెప్తాను కదా ఇప్పుడు వచ్చి అతని సినిమాలు అయితే నేను చూడలేదు భావ సినిమా అయితే ఒకసారి కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం అరణ్య కూడా అంత నేను ఆ టైంలో లేను చూడడానికి ఈసారి నేను చెప్తున్నాను కదా బావగారు ఈసారి నేను ఖచ్చితంగా చూస్తా వచ్చి జెన్యున్ రివ్యూ చెప్తా మామూలుగా ఉండదు మీకైతే ఫ్యాన్స్ సలాం ఒక్కసారి అందరూ చూడండి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మదర్ సెంటిమెంట్ ఎమోషనల్స్ వామ్మో వామ్మో పిచ్చి ఎక్కించింది మీ అందరికీ ఒక్కసారి ఎఫ్ఐఆర్ మూవీ చాలా బాగుంది బ్రో ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటంటే ఒక గౌతమ్ వాసుదేవ్ ఉన్నాడు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సస్పెన్స్ కానీ ఆ డైరెక్టర్ ఆ యాక్టింగ్ ఫస్ట్ టైం చాలాసార్లు చూసాం బట్ ఇందులో మాత్రం ఒక డబుల్ ప్లాన్ ఏ ప్లాన్ బి చేస్తాడు ప్లాన్ బి మాత్రం హైలైట్ ఏంటంటే ఎండింగ్ వరకు ఊహించలేదు ప్లాన్ బి ఉందని బట్ ప్లాన్ ఏ సస్పెన్స్ తోటి ఉంది ప్లాన్ బి కూడా సస్పెన్స్ తోటి ఉంది చెప్పాలనుకుంటున్నా మీ దగ్గర ఉన్న థియేటర్స్లో ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది హీరోస్ యాక్షన్ స్క్రీన్ ప్లాన్ చాలా బాగుంది బ్రో కరెక్ట్ నాకు హీరో నేమ్ తెలియదు ఏంటంటే చాలా యాక్టింగ్ బాగా చేశాడు అందరిది బాగుంది మదర్ది బాగుంది ఏంటంటే వాళ్ళకు ఒక సిచ్యువేషన్ ఉంది బ్రదర్ ఎట్లా అంటే తప్పు చేయనప్పుడు ఒక తప్పు నిలబడ్డప్పుడు కన్నతల్లికి తెలుసు ఆ తప్పు కొడుకు చేయలేదని అలాంటి ఫీల్ ఉంది బ్రో నిజంగా కళ్ళ అమ్మట్టుగా అందరికి నీళ్ళు వస్తాయి డెఫినెట్ చూడండి చూడాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా అందరూ నాకు ఎంత బాగా నచ్చిందంటే లైక్ మత అంటే హిందూ ముస్లిం ఈ మతభేదాలు లేకుండా ఒక ముసల్మాన్ ఒక ఇండియన్ ముసల్మాన్ మన ఇండియన్ ఎలా కాపాడాడు అంటే లైక్ ఆయన మీద చెయ్యని నేరాన్ని ఆయన మీద తోసినప్పుడు ఆయన ఎలా అంటే అసలే ఆయన ఒక సీక్రెట్ ఏజెంట్ అని చెప్పేసి లైక్ ఈ టైప్లో ఆయన్ని ఎలా కాపాడారు
అసలుకి ఇండియాని ఎలా కాపాడారు అండ్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది బ్రదర్ అసలుకి ఎంత మా అమ్మ గుర్తొచ్చింది బ్రదర్ అంటే లైక్ నువ్వు చేయని తప్పు నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అందరూ అన్నా నేను నమ్ముతున్నా అని చెప్పి ఆయనకి ఇచ్చిన ఏదైతే ఆ నమ్మకం ఉందో అది చాలా బాగా అనిపించింది బ్రదర్ అండ్ మన యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ విజయ్ యాక్టింగ్ మన ఆనంద్ గారి డైరెక్షన్ గౌతమ్ వాసుదేవీనన్ గారి యాక్టింగ్ ఆయన ఇదివరకు కన్నులు దోచే అంటే దాంట్లో కూడా యాక్ట్ చేశారు రీసెంట్గా ఆయన యాక్టర్లకు కూడా మారారు బేసిక్గా ఆ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది చింపేశారు బ్రదర్ అంటే అసలుకి మనకు యు కెన్ బిలీవ్ ఇట్ వచ్చి ఖచ్చితంగా చూడండి యూ విల్ నెవర్ ఫీల్ డౌన్ ఎందుకంటే తమిళ సినిమా చూడొచ్చా చూడరాదా ఇట్ ఈస్ వెరీ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ బ్రదర్ ఇంగ్లీష్లో ఫైర్ని ఎఫ్ఐఆర్ అంటారు వచ్చింది ఎఫ్ఐఆర్ బేసిక్గా మీకు తెలుసో లేదో రీసెంట్గా వెరీ రీసెంట్గా ఐ థింక్ కర్ణాటక అనుకుంటా హిందూ ముస్లిమ్స్కి చాలా ఇష్యూస్ అయ్యా అంటే గుర్కాలు వేసుకోలేకపోతే కాలేజ్కి అలౌ చేయను అన్నారు అన్నమాట సో చదువు చెప్పాల్సిన స్టూడెంట్స్కి రిలీజన్ అని నేర్పించి ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారనమాట సో అవన్నీ రాకుండా ఉండడానికి ఇదో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్న ఈ మూవీ బేసిక్గా హిందూ ముస్లిం అనే ఉండదబ్బా ఇండియన్ ఈ సినిమాకి హైలైట్ చేసింది నేషనల్ మన నేషన్ ఏంటి అసలు ఇండియన్ అంటే ఏంటి అందరం ఒకటే అని చెప్పాడు అన్న సినిమా మొత్తానికి అసలు బేసిక్గా స్క్రీన్ ప్లే అనేది చాలా పర్ఫెక్ట్గా వెళ్ళిందన్న ఎక్కడ బోర్ కొట్టదు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే స్టెప్ బై స్టెప్ దేనికి దానికి కనెక్షన్స్ ఉండవు భలే చెప్పాడు అన్న భలే తీసుకెళ్ళాడు డైరెక్టర్ అన్న ఎవడో తెలియదు ఆడియన్స్ డెఫినెట్గా చూడాలన్న ఇలాంటి మూవీ బేసిక్గా మనం ఎన్నో మూవీస్ చూస్తాం కానీ పనికొచ్చే మూవీ అన్న ఇది అంటే చాలా మెచ్యూర్ పీపుల్కి అర్థమవుద్ది చూడండి సినిమా చూస్తే అర్థమవుద్ది వాట్ ఈజ్ వాట్ అని సినిమా చాలా బాగుంది డైరెక్షన్ సూపర్గా ఉంది ఇంకా మనకి ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కానీ మొత్తం చింపేశారు ఎక్కడ బోర్ కొట్టరు ఎక్కడ తగ్గేదే లే అసలు చెప్పాలంటే కొట్టాడు హిట్ కొట్టాడు హీరో ఎవరు నా పేరు బేసిక్గా తెలియదు నేను అన్ని సినిమాలు చూస్తాను విశాల్ అన్న అంట మామూలుగా లేదన్నా నీ ఫ్యాన్ అయిపోయాను నేను చెప్తున్నాను నాది వీడియో కానీ నువ్వు చూసేటట్టు ఉంటే ఫ్యాన్ అయిపోయాను మీ యాక్టింగ్కి ఎఫ్ఐఆర్ ఇప్పుడే చూశాను భయ్యా నిజంగా నాకు సినిమా చాలా బాగా నచ్చింది బేసికల్గా ఇలాంటి సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఏంటంటే మనకి వెల్ నోటెడ్ హీరోలే చెయ్యక్కర్లేదు కంటెంట్ బాగుంటే డెఫినెట్గా సినిమా చూస్తారు మనకు తెలుగు హీరో కాదని చెప్పడం తప్ప మిగతా అన్నీ కూడా సినిమాలో చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ నాకు తెలిసి అజిత్ విశాల్ విక్రమ్ తర్వాత నెక్స్ట్ మనకి ఎవరు మొన్నటి వరకు చాలా సంవత్సరాలు కష్టపడితే విజయ్ వీళ్ళందరినీ ఎలాగైతే ఆదరిస్తున్నామో అదేవిధంగా ఈయన పేరు విష్ణు విశాల్ యాక్టింగ్ చంపేశాడు మామూలుగా లేదు చాలా బాగా చేశాడు ఓపెన్గా చెప్తున్నా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు అంటే పాకిస్తాను ఇండియాకు మధ్యన జరిగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది 2.5 hours థియేటర్లు అలా కూర్చోబెట్టారు స్టార్టింగ్ నుంచి అసలు ఓపెనింగ్ సీన్ నుంచే ఆ సస్పెన్స్ అనేది క్యారీ చేసుకుంటూ తీసుకెళ్ళి మనం ఊహించే విధంగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది లాస్ట్ 45 minutes అయితే మామూలుగా లేదు సినిమా చాలా బాగుంది అంటే మన తెలుగు హీరోల సినిమాలు బాగున్నాయని చెప్పడం వేరు ఈ సినిమా బాగుంది అని చెప్పడం అంటే మొన్ననేదో ఈ మధ్యన వచ్చే కొన్ని కొన్ని సినిమాలు అవి ఎవరికి మాకు ఎక్కలేదు కానీ ఈ సినిమా చాలా బాగుంది ఎఫ్ఐఆర్ అంటే దానికి తగ్గట్టు సినిమా ఉంది అంటే మనకి యాక్టింగ్ యాక్టర్ అనే దానికంటే మనకు ఆ కాన్సెప్ట్ నచ్చడంతో థియేటర్లో లాస్ట్ వరకు కూడా మనం ఆ సినిమాను చూస్తూ ఉంటాం 100% చెప్తున్నా సినిమాకి రండి మీరు సాటిస్ఫై అవుతారు ఏదో ప్రతి సినిమాకి మేము ఏదో చెప్తున్నాం కదా అదే ఈ సినిమాకి చెప్తున్నానని అనుకోకండి సినిమా చాలా బాగుంది రవితేజ మాస్ మహారాజ్ రవితేజ గారే ఈ సినిమాకి ప్రజెంట్ చేశారంటే ఆ సినిమాలో ఎంత దమ్ము లేకపోతే అదే టైంలో ఆయన సినిమా రోజే ఈ సినిమా కూడా రిలీజ్ చేసే అంత రిస్క్ తీసుకున్నారు అంటే ఈ సినిమా ఎంత నచ్చితే రవితేజ గారు లాంటి వ్యక్తి దీన్ని ప్రజెంట్ చేస్తారో ఒకసారి ఆలోచించండి నిజంగా సినిమా చాలా బాగుంది హీరో క్యారెక్టర్ హైలైట్గా ఉంది లాస్ట్ సినిమా అంత ఒక ఎత్తు లాస్ట్ 45 minutes మాత్రం మామూలుగా లేదు మీరు లాస్ట్ 45 minutes అయితే మీరు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు చాలా ఇంట్రెస్ట్గా ఉంది అంటే మనకి తెలుస్తుండే బాంబ్ బ్లాస్టింగ్ ఇండియాలో బాంబ్ బ్లాస్టింగ్ పాకిస్తాన్ వాళ్ళు పెడితే ఏ విధంగా ఉంటుంది అసలు ఎవరు పెట్టారు ఏంటి దీని కథ ఏంటి దీని వెనక ఎవరు ఉన్నారు అని మనం ఎన్ని అయితే ఎంత విధంగా అయితే మనం ఇంట్రెస్ట్గా స్టోరీలు చూస్తామో అదే విధంగా అంతకు మించి ఈ సినిమా ఉంది ఏం ఎక్స్పెక్ట్ చేసేది లేకుండా ఈ సినిమాకి వచ్చాను నాకు సినిమా చాలా బాగా నచ్చింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులకు ఒక మంచి సినిమాకి రివ్యూ చెప్తున్నాను ఫీలింగ్
మాత్రం వచ్చింది. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ సినిమా చూడండి. మిగతా సినిమాల కోసం నేను చెప్పను కానీ మీకు దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు సాటిస్ఫై అవుతారు. మీరు పెట్టిన రూపాయికి చాలా హ్యాపీగా అరే ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ మాత్రం తప్పకుండా కలుగుతుంది. థియేటర్లో అయితే ఎఫ్ఐఆర్ సినిమా చూడండి. సౌండింగ్ మాత్రం అదిరిపోయింది. ఎఫ్ఐఆర్ అదిరిపోయిన సినిమా. ఈ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు చూడొచ్చు. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా మన ఆల్ ఇండియన్ మొత్తం చూడొచ్చు. ఒక ముస్లిం అబ్బాయి యాజ్ ఎ ఇండియన్ అని ఫీల్ అయ్యి చేసిన సినిమా ఇది. మన గౌతమ్ మీనన్ సార్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అది అదిరిపోయింది. అది ఆయన ఇంటెలిజెంట్ పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. స్క్రీన్ ప్లే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జగ్గ 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 అది నెక్స్ట్ లెవెల్. అది మన రవితేజ గారు రిఫర్ చేసింది సినిమా ఉండమని. అంటే మన ఈ సినిమా ఎఫ్ఐఆర్ అనేది చాలా ప్రతి ఒక్కరికి వెళ్తుంది. హిందూ ముస్లిం అందరు ఒకటే అని చెప్పేసి క్లియర్ కట్గా తీసినాం సినిమా. ఆనంద్ సార్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. ఎఫ్ఐఆర్ మూవీ చూసాను ఇప్పుడే. చాలా అంటే చాలా బాగుంది అన్న. లైక్ మదర్ సెంటిమెంట్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ ట్విస్ట్లు కానీ మ్యాక్సిమం మదర్ సెంటిమెంట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి మూవీ చూస్తేనే మనకి జెన్యున్ మూవీ అన్న. చాలా అంటే చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ అనేది మాత్రం సూపర్ అన్న. చాలా బాగుంది. నాకు అదే నచ్చింది. మదర్ సెంటిమెంట్ అనేది ఒక ఎమోషనల్గా చేసేసాడు. చాలా బాగా చేశాడు అన్న. ఒకసారి చూడండి మూవీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ ఒకటి, మదర్ సెంటిమెంట్ అయితే ఇచ్చి పడేసింది అన్న. అందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఇలాంటి మూవీ చూడాలన్న ఎవరైనా సరే. లైక్ రొమాన్స్ అని కాదు, యాక్టింగ్ అని కాదు, మదర్ సెంటిమెంట్ మాత్రం ఇచ్చి పడేశాడు. అలాంటి ఒక మదరు సన్ను కలిసి ఒక దేశానికి అనేది ఎలా చేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. ఇలాంటి మూవీస్ రావాలన్న ఇంకా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఎఫ్ఐఆర్ మూవీ చూశాను. హీరో విష్ణు విశాల్ అయితే యాక్టింగ్ గ్రే తీసిండు. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు రచ్చాసనలో నేషనల్ విన్ అవార్డు విన్నర్ ఆయన. ఎఫ్ఐఆర్ మూవీ రావడానికి వచ్చేసి ఫస్ట్ అలా ఉన్న స్టోరీ వచ్చేసి బాగా ఇంటెన్స్గా ఉంది. అండ్ ట్విస్టులు కానీ బాగున్నాయి. అండ్ మదర్ సెంటిమెంట్ అనేది అక్కడ కొమ్మేసింది డైరెక్టర్ మాత్రం. స్టోరీలో మ్యూజిక్ మాత్రం గూజ్ బంప్స్ వచ్చినాయి. హైలైట్ తీసిన యాక్టర్ ఎవడైతే విష్ణు విశాల్ ఆయన ఇంతకుముందు తీసిన మూవీ నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ. అవును. ఆల్రెడీ ఆ మూవీ చూసి అక్కడ యాక్టింగ్ ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆయన యాక్టింగ్ కోసమే వచ్చాను ఇక్కడ. సో అతను యాక్టింగ్ చూసి ఆల్రెడీ అతను బాగా ఇష్టం తెలుసు కాబట్టి సో ఈ ఖచ్చితంగా ఈ మూవీ కూడా ప్రామిసింగ్ ఉంటుంది మూవీ అని తెలిసి వచ్చాను. సో ప్రూవ్ చేసుకున్నాడు. 100-200% ఇచ్చేసిండు. సినిమా మాత్రం కేక్ ఉంది. ఒరిజినల్కి తెలుగు సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక తమిళ సినిమా. మీకు దీనిపైన పాజిటివ్ పాయింట్స్ ఒక రెండు చెప్పండి. ఏం చెప్తారు మీరు? ఈ తమిళ్కి తెలుగు అని డిఫరెన్స్ లేదు భయ్య. ఈ లాంగ్వేజ్ బ్యారియర్ కాదు. సినిమా చూస్తే మనకి స్టోరీ పరంగా అయితే మంచి హై ఇస్తుంది. ఇంత గొప్ప కంటెంట్ అనేది ఈ రోజు చాలా రేర్ వచ్చింది. ఈ మధ్యలో రాలేదు. సో క్లైమాక్స్ మాత్రం అదర కొట్టేసింది. మొత్తం ట్విస్ట్ బ్యాంగ్ ఉన్నది క్లైమాక్స్ అంతా. థ్రిల్లర్ మూవీ అంటున్నారు, మీకు అంత థ్రిల్ అనిపించిందా? బాగుందా మూవీ? బాగుంది. చాలా బాగుంది. థ్రిల్స్ అనేది ఉన్నాయి. అండ్ సస్పెన్స్ అయితే బాగా మెయింటైన్ చేసిండ్రు. అండ్ డైరెక్టర్ తమిళ డైరెక్టర్ బాగా చేసిండ్రు. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి.